కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మూడు మండలాల్లో మనబడి నాడు కార్యక్రమం ద్వారా 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని ఎమ్మెల్యే పేడెం దొరబా వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల ఎంఈఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. సగం వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ మళ్ళీ ఒకటి స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో పిఠాపురం 40 స్కూల్ని పూర్తిగా ఆధునీకరించి 11,07,00,000 రూపాయలని 16 లక్షల రూపాయలని వెచ్చించి దాన్ని కంప్లీట్గా ఆధునీకరించడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో పిఠాపురంకి, అలాగే యూకుత్తపల్లి మండలం 21 స్కూల్ని ఆధునీకరించి 4,53,00,000 రూపాయలు వెచ్చించి దాన్ని కూడా కంప్లీట్ ఆధునీకరించడం జరిగింది. అలాగే గొల్లపల్లి మండలం 15 స్కూళ్ళకు గాను 5,09,00,000 రూపాయలని వెచ్చించి కంప్లీట్ అన్నీ కూడా ఆధునీకరించి పిల్లల చదువు కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కళ ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళన్నింటినీ కూడా కార్పొరేట్ స్కూల్కి ధీటుగా తయారు చేసి, అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ విద్య అన్ని సౌకర్యాలతోటి కూడా అందించాలనే దృక్పథంతో